ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೋ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾ. ಶಾಂತಾಕಾರಂ ಭುಜಗಶಯನಂ ಪದ್ಮನಾಭಂ ಸುರೇಶಂ ವಿಶ್ವಾಕಾರಂ ಗಗನಸದೃಶಂ ಮೇಘವರ್ಣಂ ಶುಭಾಂಗಂ ಲಕ್ಷ್ಮೀಕಾಂತಂ ಕಮಲನಯನಂ ಯೋಗಿವೃದ್ಯಾನಗಮ್ಯಂ. ವಂದೇ ವಿಷ್ಣುಂ ಭವಭಯಹರಂ ಸರ್ವಲೋಕೈಕನಾಥಂ ಸರ್ವಮಂಗಲಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಿಯಂಬಕೇ ದೇವೀ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೇ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಭ್ಯಾಂ ನಮಃ. ವೆಂಕಟಾದ್ರಿಸಮಂ ಸ್ಥಾನಂ ಬ್ರಹ್ಮಾಂಡೇ ನಾಸ್ತಿ ಕಿಂಚನ ವೆಂಕಟೇಶ ಸಮೋ ದೇವೋ ನ ಭೂತೋ ನ ಭವಿಷ್ಯತಿ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಮನಮು ಅನ್ನಿ ಏಕಾದಶಿಲ ಕಂಟೇ ಕೂಡ ಮುಕ್ಕೋಟಿ ಏಕಾದಶಿ ಮಹಾಪರ್ವದಿನಮು. ಚಾಲಾಮಂದಿಕಿ ಅನ್ನಿ ಏಕಾದಶಿಲು ವಸ್ತುಂಟಾಯಿ ಕದ. కానీ ఈ ఏకాదశి ఒక పరమ పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. మరి ఈ ఉత్తర ద్వార దర్శనము ఎలా చేసుకోవాలి? ఒక సామాన్య మానవుడి నుంచి సాధకుడు వరకు, అంటే నిరంతరము భగవద్ నామం ఆచరిస్తున్న వాళ్ళని సాధకులు అంటారు. మరి సామాన్యులంటే ఎవరు? భగవద్ దృష్టిలో అంటే నిరంతరం భగవద్ నామం చెప్పని వాళ్ళు. అంటే రోజు పూజ పునస్కారం చేయకుండా ఉద్యోగము ఇతరత్రా ఉండే వ్యాపకాలతో ఉండేవాళ్ళు, ఒక్కనాడు కూడా భగవంతుడి వైపు చూడని వాళ్ళు. సహజంగా ప్రతి వారికి లేస్తూనే మనం ఒక శ్లోకం చెబుతూ లేవాలి. సముద్ర వసనీదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, ఓ భూమాత, నీ పైన కాలు పెడుతున్నందుకు నీకు సాష్టాంగపూర్వక నమస్కారం అమ్మా అని మనం అమ్మవారికి నమస్కారం చేసుకొని లేవాలి. మనలో చాలామంది అసలు నమస్కారం చేయడమే మానేస్తున్నాం. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుండే వరకు భగవద్ నామం చెప్పడానికి కూడా సమయం లేని వాళ్ళు ఎంతోమంది ఉండి ఉన్నారు. ఇది సత్యమే కదా. మరి వీరందరూ ఎలా ఉద్ధరింపబడతారు? సాధకులనే భగవంతుడు అనుగ్రహిస్తాడా, లేదా సాధన ఏతర పరులను కూడా భగవంతుడు ఉద్ధరిస్తాడా అని కదా మనం చూస్తే కనుక ఈ పూజా టీవీ వారు మనకి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు ఉద్ధరింపబడాలి, ప్రతి ఒక్కరిని నారాయణ అనుగ్రహం కలగాలంటే ఏం చెయ్యాలి అనేది మనకు ఈ కార్యక్రమం వీక్షణ ద్వారా చూద్దాం. సమస్త లోకాలకు అధిపతి నారాయణుడు స్వామిని హరి హర మనం రెండు పేర్లతో కూడా పిలుస్తున్నాం. హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే పరమేశ్వరుడు. లేపేవాడు నారాయణమూర్తి అయితే పడుకోబెట్టేవాడు పరమేశ్వర. అసలు మనల్ని లేస్తూనే శ్రీహరి 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 అంటూ మూడుసార్లు లేవాలి. సమస్త భూమండలానికి ఆధిపత్యం వహిస్తున్నవాడు, ఒక మానవుడి యొక్క నిత్య జీవితంలో ప్రాతకాలం నుంచి రాత్రి పడుకోబోయే సమయం అది కూడా ప్రతీది కూడా నారాయణ అంటే సత్యమైన నమ్మకమైనటువంటి నామము ఏదైనా ఉన్నది అంటే ఒక నారాయణ నామం మాత్రమే. నారాయణ నామస్మరణ చేయాలి, హరి హరి అని నామస్మరణ చేస్తూ ఉండాలి. ఒక మానవుడు ఎంతలా హరినామస్మరణ చేస్తే, మనం చూశాం భక్త ప్రహ్లాదుని ఎలా రక్షించాడు మహావిష్ణువు అంటే నారాయణ నామస్మరణ వల్ల మాత్రమే. ఏ సాధకుడైతే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణ చేస్తే కానీ మహావిష్ణువు తొందరగా ప్రత్యక్షమవడు. అలాంటిది మరి ఏకాదశి రోజుకు వచ్చే వరకు
మనము ఎలాంటి నామంతో భగవంతుని ఆరాధన చెయ్యాలి అంటే మనం కనుక చూసుకుంటే చైత్ర నుంచి మొదలుకొని పాల్గొన మాసం వరకు మనకు 12 మాసాలు ఉంటాయి. ఇవి తెలుగు మాసాలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇందున ప్రతి నెల మనకు 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. మొత్తం కలుపుకొని 12 12 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశులు కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క మహాపుణ్యం నామంతో కూడా ఉంటుంది. కానీ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ధనస్సంక్రమణం ప్రారంభమైన తర్వాత ధనుర్మాసంలో ప్రారంభమయ్యే నుండి ఏకాదశికి పరమ పవిత్రమైనదని మనకు ఋషులు శాస్త్రం కూడా మనకు ఘోషిస్తుంది. ఈ ఏకాదశి ఒక్కరోజైనా కూడా కనీసము 24 ఏకాదశులు ఉండలేకపోయినప్పటికీ కూడా 365 రోజులు భగవంతు నామం చెప్పడం కుదరకపోయినా కూడా కనీసము ఈ ఒక్కరోజైనా ఈ ముక్కోటి ఏకాదశి రోజైనా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలగాలంటే ఏ విధంగా ఉండాలి అంటే ప్రాతకాలం లేవాలి. అసలు ఏకాదశి రోజు మనం ఎలాంటిగా ఉంటే నారాయణుడికి దగ్గరగా ఉంటాం. మనం కులంకుశంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇతిహాస పురాణాలు అనేకంగా ఉన్నాయి. మనం అనేక పురాణాలు చూస్తుంటాం. అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి. ముర అనే రాక్షసుడు తపస్సు చేయక విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతనికి అన్నాది దేవత అని కూడా ప్రసాదం చేశారు. అలాగే ఈ రోజున అన్నానికి దూరంగా ఉండమని చెప్పి విష్ణుమూర్తి కూడా చెప్పారు. ఈరోజు అన్నం గనక ఎంత మెతుకులు ఎక్కువగా తింటే అన్ని పురుగుల భక్షణం చేసినట్టుగా కూడా అనేది మనకు ఒక పురాణ గాథ. అలాగే ఈ రోజున ఒక మానవుడు ఒక సామాన్య మానవుడి నుంచి సాధకుడు వరకు ఎలా ఉండాలని చూసే ప్రయత్నం చేద్దాం. రోజు మనం భగవంతుడి నామం చెప్పడానికి సమయం తక్కువగా ఉంటుంది. ప్రాతకాలం లేచి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఏమండి మేము రోజు 8 దాకా లేవమండి 10 దాకా లేవమంటే కుదరదు. ముక్కోటి ఏకాదశి రోజున ప్రాతకాలం లేచి తలపానాదు స్నానాలు చేసుకొని మంచి వస్త్రాలు కానీ మడి వస్త్రాలు కానీ ధరించాలి. మడి వస్త్రాలు అంటే ముందు రోజుగా తనకు తాను తడిపి ఆరేసుకున్న వస్త్రాలు, లేదు ధర్మపత్ని తడిపి ఆరేసిన వస్త్రాలని అక్కడ దండెం పైన ఆరేసుకుని మడిగా కట్టుకొని విష్ణుమూర్తి నిత్య నిరంతర సంధ్యావందన కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి. ఇష్టదైవత ఆరాధన చెయ్యాలి. కులదైవత ఆరాధన చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధకులు ఎవరైనా కూడా ఎంతటి పర్వదినాలు వచ్చినా శివరాత్రి అయినా ముక్కోటైనా కార్తీక పౌర్ణమైనా మనకు కులదైవము ఇంటి దైవము ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ఇష్టదేవతాభ్యాం నమః, కులదేవతాభ్యో నమః. అంటే మనం ముందుగా తల్లిదండ్రికి నమస్కారం చేసుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు ఖచ్చితంగా చేసుకోవాలి. భగవంతుడు కూడా తల్లి గర్భం నుంచి ఉద్భవించిన అనేక సంఘటనలు మనం చూసి ఉన్నాం. రామాయణ అవతారంలో, కృష్ణావతారంలో, మరొక అవతారంలో, మరొక అవతారంలో కూడా చూసి ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రి నమస్కారం ఏ పర్వదినమైనా కూడా చెయ్యవలెను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆచార్య దేవో భవ, మనకు గురువు అంటే ఉపనయనము అంటే మనకు మంత్ర విద్య ఉపదేశించిన వారు. సాధకులుగా మనకు ఎవరైతే గురుముఖంగా ఉన్నవారు, మాకు గురువు లేరు అనుకుంటే కనుక ఇంట్లో ఉన్న పురోహితులకైనా కూడా నమస్కారం చేయవలను. లేదా మనకు విద్యని అభ్యసించే పీఠాధిపతులైనా కూడా నమస్కారం చేయాలి. మాకు ఎవరూ లేరంటే విష్ణువంశలో ఉన్నవారైతే వ్యాసుల వారికి కానీ, లేదు రామానుజుల వారికి కానీ, మధ్వాచార్యులకు కానీ, శంకరాచార్యులకు కానీ, తమ తమ వంశ పారపర్యంలో ఉన్న గురు పరంపర ఎవరైతే ఉన్నారో గురువు కూడా నమస్కారం చేసుకొని కులదేవతాభ్యో నమః. ఇంత కులదైవం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే ప్రతిదీ భగవద్ అనుగ్రహంతో, జగదంబిక రుద్రానుగ్రహంతో చెబుతున్నాను. కులదైవము అంటే మనకు ఒక నిత్య నిరంతరంగా మా పూర్వీకు నుంచి నేను
ఈశ్వర సాధకుణ్ణి. నేను ప్రతినిత్యం కూడా ఈశ్వర మంత్రంతో ప్రారంభం చేస్తాను. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నాకు శివపంచాయతనము మా గురువులు నాకు ప్రసాదించి ఉన్నారు. అందులో సాలగ్రామ రూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటారు. అంటే మధ్యలో పరమేశ్వరుడైతే ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యభగవానుడు, అలాగే నైరుతిలో గణపతి, వాయుల్లో అమ్మవారు. కాబట్టి ఈశ్వరారాధన చేసినప్పుడు ఓం నమో నారాయణ అంటే ఓం నమ శివాయ కూడా అని తీరాలి. లేదు మనము ఈశ్వర పరంపరలో ఉండి ఉండి మా ఇంటి కులదైవం గనక ఈశ్వరుడు అయ్యి ఉండి ఉంటే గనక ఫస్ట్ నమస్కారం ఈశ్వరుడికి చేయాలి. అంతేగానండి, ఆ గురువు చెప్పారండి నారాయణ ఆరాధన చేయమని చెప్పి ఈశ్వరుడు ఫోటో పక్కకు పెట్టేసి ఆ రోజు నారాయణ ఫోటో పెట్టి ఆరాధన చేయకూడదు. ముందు ఈశ్వరుడికి ఒక నమస్కారం చెప్పాలి. ఈశ్వర ప్రతినిత్యం మా దైవం నమస్కారం చేయాలి. అలాగే శివరాత్రి వస్తే నారాయణుకు నమస్కారం పెట్టి ఈశ్వర ఆరాధన కూడా చేయాలి. ఆ రోజు ముక్కోటి కాబట్టి కులదైవం ఇష్టదైవాలకు నమస్కారం చేసుకొని నారాయణుడి యొక్క ప్రతిమ కానీ లేదు ఒక ఫోటోవ కానీ లేదు మనందరికీ ప్రఖ్యాత దైవం కలియుగ వెంకటేశ్వర స్వామివారిని ఆ రోజు స్వామివారిని ఇంట్లో కూడా ఉత్తర ద్వారంగానే పూజ చేయమని చెప్పబడి ఉన్నది. రోజు మనం ప్రాంగ్ముఖంగా కానీ పశ్చిమముఖంగా కానీ మనం ఆరాధన చేస్తాం. ఆ రోజు మనం దక్షిణం వైపు తిరిగి స్వామివారు ఉత్తరం చూస్తుండగా స్వామివారి యొక్క విష్ణునామ సహస్రనామం కానీ వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర స్వామివారిని కానీ ఉత్తరముఖంగా మనం ఆరాధన చేసుకొని స్వామికి సంబంధించినటువంటి సద్యోజాతం ఏవైతే షోడశోపచార పూజలు ఉంటాయో స్వామివారికి ఆరాధన చేసుకొని స్వామివారి యొక్క ఆరాధ్యదైవ పూర్వకంగా మనం ఆవాహన చేసుకొని స్వామివారికి విష్ణు సహస్రనామం చెప్పుకోవాలి. సహస్రనామాలు చెప్పాలి. అలా చెప్పే ఓపిక లేకపోతే కనీసం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకం కూడా చెప్పుకోవాలి. ఈ శ్లోకం కూడా మాకు రాదండి అంటే ఒక్కసారి నమస్కారం చేస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ, ఓం నమో వెంకటేశాయ, వెంకటేశ మహిమాం శ్రీనివాస రక్షమాం, వెంకటాది సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యది అంటూ స్వామివారి యొక్క ముఖద్వారంలో ఉత్తర ద్వారంలో వైకుంఠవాసుని మనఃపూర్వకంగా నమస్కారం చేసుకొని ఒక్క తులసీదళమైన స్వామివారి మీద పాదాల మీద ఉంచి నమస్కారం చేసుకోవాలి. తులసి బిల్వ ప్రియాయ నమః, స్వామివారి నామంలో ఉంది తులసిని బిల్వాని ఇష్టపడేవాడు వెంకటనాథుడు. కాబట్టి ఒక బిల్వదళమో తులసిదళమో స్వామివారి పాదపద్మాల మీద ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇవన్నీ కూడా 5 గంటలకు పూర్వమే పూజ పూర్తయిపోవాలి. ఆ తర్వాత ఉత్తర ద్వారంలో ఉండేటువంటి విష్ణు ఆలయాలు ఏ ఆలయాలైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఆ రోజు తీరాలి. ఏమంటే నేను శివ సాధకునండి విష్ణు ఆలయాలకు వెళ్ళనంటే కుదరదు, ఖచ్చితంగా విష్ణు ఆలయానికి వెళ్ళి తీరారు ఆ రోజు. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, మోక్ష ప్రాప్తి. ప్రతినిత్యం కూడా మోక్షం కోసం వెంపర్లాడుతుంటారు ఎందరో దేవాది దేవతలు కూడా, పితృదేవతలు కూడా. ఒక్కసారి ఒక మహానుభావుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి స్వామి నీకు ఏం కోరిక కావాలని స్వామి ప్రత్యక్షమైతే, అయ్యా నాకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా పితృదేవతలను కూడా మోక్ష తరింప చేయమని కూడా వేడుకున్నారు. అంటే మనం ఒక్కరం ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేయడం వలన మనమే కాదు మన పూర్వీకులు కూడా పితృదేవతలు కూడా తరింపబడతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా సూర్యోదయాత్ పూర్వమో తర్వాతో నీ సమయం కాలానుగుణం కాబట్టి నీవు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ఖచ్చితంగా చేసి తీరవలను. అలా చేయడం వలన ఎందుకంటే మనము భూలోకం మీద కామక్రోధ లోభ మోహ మదమాత్సరి అరిషడ్ వర్గాలతోటి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ నిర్ధానం యోగం ఇవన్నీ ప్రక్రియలు మనం ఉంటున్నాం. పొద్దున్నే లేస్తే మనం ఒక స్వామికి నమస్కారం చేయం, పక్కవాడు ఎప్పుడు నాశనం అయిపోవాలా, పక్కవాడి ధనాన్ని ఎప్పుడు అపహరించాలా, పక్కవాడి యొక్క ఎదుగుదలను ఓర్చకపోవడం ఇవన్నీ కూడా మానవ కలిపురుష లక్షణాలు. ఎంతవరకు కూడా స్వర్ణం మీద బంగారం మీద ఈ వ్యాపకాల వ్యామోజులో ఉండి భగవంతుడికి నమస్కారం చేయకపోవడం వల్ల నారాయణుడు ఎంత గొప్పవాడయ్యా అంటే శక్రశ్చ నారాయణ ద్యావా పృథివ్యోచ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిష్ట నారాయణ నారాయణ ఏ వేదకం సర్వం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధదేవ ఏకో నారాయణ. ఒక్కడే నారాయణుడు కాబట్టి ఒక్కడే పరబ్రహ్మం. నువ్వు ఎలా పిలిస్తే అలా పలికేవాడు, ఒక్క పరబ్రహ్మం కాబట్టి స్వామి దర్శనం ఖచ్చితంగా చేసి రావాలి. ఆ రోజు స్వామి దర్శనం పూర్తి చేసుకొని ప్రాతకాలపు దర్శనం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి విష్ణువు సంబంధించిన నామాలు కానీ నారాయణ స్మృతి కానీ నారాయణకు సంబంధించినటువంటి ఏవైనా ఉన్నటువంటి కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు ఉపవాసం చేసేవారందరూ కూడా
నారాయణుడి యొక్క మంత్రాన్ని మనసులో స్మరించాలి. చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఏమండి ఉత్తర ద్వార దర్శనం చేసేసామండి అయిపోయింది, ఇంటికి వచ్చి నాలుగు ఇడ్లీలు నాలుగు వడలు తిన్నామంటే భగవంతుడు ఒప్పుకోడు. ఆ రోజు నీకు శరీరం కలిగి ఉండి భగవంతుడికి ఉపాసించగలిగేటువంటి శక్తి ఉన్న బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా మాటను మరొకలా అనుకోకూడదు, నీకు శరీరం కలిగితే 8 సంవత్సరాల ముందుకు కానీ వృద్ధులకు కానీ తర్వాత బాలింతలకు కానీ గర్భవతులకు కానీ నియమం చెప్పబడలేదు. వారి రూపంలో భగవంతుడు ఉంటారు, వారు తృప్తిగా తినవచ్చు. ఎలాంటి సాధకులు కూడా నియమం లేదు, సాధకులుగా ఉన్న వాళ్ళకు మాత్రమే, ఆరోగ్యంగా ఆరోగ్యరీత్యా ఉండగలిగిన వాళ్ళు మాత్రము ఈ 364 రోజులు చేయనప్పటికీ కూడా ఆ ఒక్కరోజు చేయమని భగవంతుడు చెప్పాడు. అది ఎలా చేయాలి అంటే కనుక ఆ దేవాలయ దర్శనం అయిన తర్వాత నామస్మరణ, భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ నామస్మరణ చేయాలి. ఏది ఇవి రెండు కూడా కాకపోతే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఇలా విష్ణువుకు సంబంధించినటువంటి ఏవైనా నామాలని మనం స్మరణ చేయాలి. ఆ విధంగా నామస్మరణ చేయాలి, వీలైనన్ని సార్లు చేయాలి. కనీసం అంత ఓపిక లేకపోతే కనుక ఒక ఆసనం మీద కూర్చొని మంచి వస్త్రాలు ధరించి 108 నుంచి 1008 వరకు, అంటే బాగా గుర్తుపెట్టుకోండి 108 నుంచి 1008 వరకు స్వామి యొక్క నామాలు చెబుతూ ఉండాలి. బాగా ఓపిక కలిగిన వాళ్ళు ఆ రోజు తులసీదళాలు తెచ్చుకొని విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యో భవత్ ప్రభోహో భూత భూత కృద్భావో భూతాత్మ భూత భావన అంటూ ఒక్క తులసీ నామాన్ని వేయాలి. అలాగే వనమాళిక దీశాంగీ శంఖీ చక్రీచనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అంటూ ఇలా నామాలతోటి, విష్ణువు యొక్క సహస్రనామ స్తోత్రం ఉంటుంది కదా, నామాలతో ఉండాలి. మరలా చాలామందికి ఒక సందేహం, ఏమండి మాకు విష్ణు సహస్రనామం రాదు, మరి మేమెలాగా అంటే, ఇప్పుడు మనకు అన్ని విధాల మనము ఈ విధంగా ఉన్నాం, అంటే మనకి ఎలాగ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, సీరియల్ కానీ ఫోన్లలో ద్వారా కానీ ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో విష్ణు సహస్రనామాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కలియుగంలో శ్రవణం నయనం చేయవ, చదివిన విన్న పుస్తకం పఠనం చేయవ, శ్రవణం అంటే వినగా చూడగా పుస్తక పఠనం చేయడం ద్వారా కూడా మనకు మోక్షం ప్రసాదిస్తుంది. ఆ ఒక్కరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలను వింటూ, ఉదయం కుదరకపోతే సాయంకాలం, మాకు ఉదయం పూట ఆఫీసులు ఉన్నాయని కుదరకపోతే సాయంకాలం చేయండి, ఆ ఒక్కరోజు విష్ణువుని ఆచరించండి. 300 రోజు ఇచ్చిన ఈ యొక్క దేహాన్ని ఇచ్చిన భగవంతుడికి ఒక్కరోజు కష్టపెట్టడానికి ఏం కష్టం వస్తుంది, కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం వినాలి, లేదా విష్ణు నామాన్నైనా కూడా పలికి భగవంతుడి యొక్క చరితార్థకం మనం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా నామం చెప్పిన తర్వాత ఆ రోజు ఉపవాసం అంటే ఎలా చేయాలి అంటే, పండు పాలు నెయ్యితో చేసిన వస్తువులు భగవంతుడికి నివేదన చేయాలి. ఏమండి మీ ఉపవాసం అండి, పొద్దునే ఒక 4 ఇడ్లీలు 4 అరటిపండ్లు తింటామండి, మధ్యాహ్నం ఒక 5 ఆపిల్ తింటామండి, రాత్రికి ఒక 6 జామపండ్లు తింటాం, ఉపవాసం అంటే కాదు. ఉపవాసం అంటే భగవంతుడి నామని చెబుతూ వీలైనంత వరకు పాలు పండ్లు గుర్తుపెట్టుకొని అది కూడా భగవంతుడికి నివేదన చేసినది. బాగా పూర్తిగా ఉపవాసంలో సూర్యాస్తమానం వరకు ఉండి సూర్యాస్తమానం తర్వాత ఏదైనా నేతితో చేసినటువంటి స్వామికి సంబంధించిన ప్రసాదాన్ని కూడా సూర్యాస్తమానం లోపుగా భుజించాలి. పాలు పండ్లు వీలైనంత వరకు భగవంతుడి నామం చెప్పాలి. ఏమండి ఈరోజు ఉపవాసం ఉన్నాం కదా, రేపటి కూరలేంటో ఈరోజు తరుక్కుంటామండి, రేపటికి ఈరోజు ఏమీ చేయకూడదు, బాగా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశిన భగవంతుడి నామస్మరణ చెప్పాలి. ఇంటి పనులు చేయాలి, ఇంట్లో అత్తామామలు ఉంటే కనుక వాళ్ళ సేవ చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రోగగ్రస్తులు ఎదుగు వరకు అన్నం వండి పెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి దోషం ఉండదు. బాగా గుర్తుపెట్టుకొని 8 సంవత్సరాల పూర్వం ఉన్న పిల్లలకు కూడా ఎలాంటి నియమాలు వర్తించవు. గర్భవతులుగా దేహ ఆరోగ్యం బాగలేని వారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాథన త్యజేత జ్ఞాన నిర్మాల్యం సోహం భావైన పూజేదని మహాన్యాసం చెప్పింది. అంటే దేహమే పెద్ద దేవాలయం కాబట్టి, జీవుడే పెద్ద దేవుడు కాబట్టి వాళ్ళకు కూడా అనారోగ్య సూచనలు. ఇప్పుడు మనకు ఒక ఈ మధ్యకాలంలో బాగా వ్యాప్తి చెందిన ఒక రోగం ఉంది కదా, మధుమేహము, షుగరు, అంటే తీపి కబుర్లతో ఉండే ఒక ఉంది కదా, అవి ఎక్కువగా ఉండి ఉంటే కనుక
ఏదైనా మందులు వేసుకోగలిగిన వాళ్ళు ఉంటే కనుక పాలు పండ్లు తిని వేసుకొని వాళ్ళకి ఇంకా ఉండలేకపోతే కనుక ఏం కాదు భగవంతుని నామస్మరణ చెప్పి ఉండవచ్చు. ఈ విధంగా ఉండి సూర్యాస్తమానం తర్వాత కూడా స్వామివారికి సంబంధించిన దీపారాధన ఈరోజు ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజున మేము మంచి నూనె పెడతామండి. అంటే కుదరదు, ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా పరమ మోక్షం మనకు లభించాలి అంటే కనుక ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇలా ఆవు నేతితో దీపారాధన పూర్తి చేసుకొని సాయంకాలం కూడా ఆవు నేతితో దీపారాధన చేయాలి. విష్ణువు దశావతార మూర్తి కాబట్టి ఒక రెండు ప్రమిదలు తీసుకోవాలి. ఇటుపక్క 5 ఒత్తులు అటుపక్క 5 ఒత్తులు వచ్చి దశావతార మూర్తి కాబట్టి 10 ఒత్తులతో స్వామికి హారతి కానీ ఆ విధంగా దీపం కానీ వెలిగించాలి. ఉదయం 10 ఒత్తులు సాయంకాలం 10 ఒత్తులు ఇంకా ఓపికన్న వాళ్ళు 24 ఏకాదశులు కాబట్టి ప్రతి ఏకాదశికి మనం ఉండలేం కాబట్టి 12 12 అటు 6 అటు 6 12 సాయంకాలం 6 సాయంకాలం 6 12 24 అంటే ప్రతి ఏకాదశి చేసిన ఫలితాన్ని కూడా భగవంతుడు నీ ఖాతాలో వేస్తాడు కాబట్టి 24 ఉదయం 12 సాయంకాలం 12 తోటి కూడా 24 ఒత్తులతో కూడా దీపారాధన పూర్తి చేసుకొని స్వామికి నివేదన చేసుకోవాలి. పండ్లు పాలు నివేదన చేసుకొని ఆ రోజు కూడా జాగరణ ఉండే ప్రయత్నం చేయాలి. జాగరణ అంటే ఏమండి, 2 సినిమాలు చూస్తామండి, 2 వాటిల్లో ఆ కబుర్లు వింటామండి, ఈ కబుర్లు వింటామండి, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూస్తామండి. భగవంతుడు ఎన్నటికి ఒక్కనాడు ఒప్పుకోడు. విష్ణు నామస్మరణ చేయాలి, పురాణ శ్రవణం చేయాలి, లేదా మనకు ఇప్పుడు అందుబాటులో వచ్చాయి పూజా టీవీ లాంటివి మనకు వచ్చాయి, వాటి ద్వారా అనేక మంది నాలాంటి వాళ్ళు అనేక మంది ఏవో పురాణ కాలక్షేపం చెప్తుంటారు. ఎందుకు అంటే తాను ఒక్కడు ఉద్ధరింపబడడం హిందూ సనాతన ధర్మంలో లేదు. తనతో పాటు 10 మందిని ఉద్ధరింపబడమే హిందూ సాంప్రదాయ సనాతన ధర్మ సంస్కృతి కాబట్టి మనంతో పాటు మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వారు చెప్పే పురాణ కాలక్షేప కబుర్లు, విష్ణువుకు సంబంధించిన నామస్మరణలు, విష్ణువుకు సంబంధించిన లీలలు, విష్ణుమూర్తికి సంబంధించిన నామస్మరణ, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన శ్లోకపూర్వకంగా కూడా మనం ఆ రోజున ఆ విధంగా చదువుకుంటూ వీలైనంత వరకు ఆ రోజు రాత్రి జాగరణ చేయడం మేలు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా, శివరాత్రి నాడు ఈశ్వరుడికి ఎలాగైతే జాగరణ చేస్తామో పరమేశ్వరుడికి అన్ని రోజుల్లో శివరాత్రి ఎంత పరమ విశిష్టమైన శుభదినమో విష్ణు వంశంలోకి వచ్చే వరకు కూడా ముక్కోటి అంత పరమ పవిత్రమైనటువంటి శుభదినము. కాబట్టి ఈరోజు రాత్రి కూడా ఆ విధంగా ఉపవాసం ఎలాగో ఉంటాం కాబట్టి జాగరణ కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత స్వామివారికి ప్రాతకాలం లేవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏకాదశి పూర్తి ఉపవాసం ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి అందరం కూడా, ద్వాదశి ప్రాతకాలమే తినాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సూర్యోదయం అయిన వెంటనే ఇంట్లో భగవంతుడికి నివేదన చేసుకొని సూర్యోదయం అయిన వెంటనే స్వామికి నివేదన చేసుకొని ఎంత వీలైతే 8 గంటలకో 9 గంటలకో ఒక బ్రాహ్మణ పిలిచి ఉపోసనం వేసుకోవడము, లేదా ఏదైనా సాహిత్యాన్ని కనుక ఒక బ్రాహ్మణ రూపంలో పిలిచి మనం ఒక్కరమే కాకుండా వారికి కూడా బ్రాహ్మణుడు పిలిచి సాహిత్యాన్ని కూడా ఇచ్చుకొని ద్వాదశి రోజు కూడా విష్ణునామస్మరణ చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి అంటే కనుక ద్వాదశి రోజున కూడా మనం స్వామి నామస్మరణ చేసుకోవాలి. ద్వాదశి రోజు కూడా ప్రాతకాలం భోజనం చేయాలి. ఇక ఆ తర్వాత మళ్ళీ రాత్రికి భోజనం చేయకూడదు, తెల్లవారి రాత్రికి భోజనం చేయకూడదు, రాత్రికి పలహార ఇత్యాదులు తీసుకోవచ్చు. ఈ విధంగా కనుక మనం ముక్కోటి చేసినట్టయితే పరమ చరితార్థమవుతాము. ప్రతి శరీరంలో ఉండే ప్రతి కదలిక కూడా ఆజ్ఞా నుంచి మొదలుకొని ఉత్తరం మన శరీరం ఇంకొక భాగం ఉందండి. ఓయ్ తలని ఏమంటారంటే ఉత్తరము, ఉత్తర దిక్కున ఉంటుంది కాబట్టి ఆ యొక్క సహస్రారం కూడా మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ఆ రోజు మోక్షం చేయడం వలన విష్ణుమూర్తి యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మనకు ఒక సందేహం రావచ్చు, ఏమండి ఈరోజు విష్ణువుని ఆరాధించాలా అంటే ఈరోజు లక్ష్మీ ఆరాధన కూడా చేయాలి. ఎందుకంటే మనకి ఈరోజు శుక్రవారం కూడా కాబట్టి లక్ష్మీ ఆరాధన కూడా చేయడం సర్వదా శ్రేయస్కరము. ఆ విధంగా చేసి అమ్మవారి యొక్క కృపకు కనకధారా స్తోత్రాలు కానీ మహానమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరభూజితే శంఖచక్ర కథాహస్తే మహాలక్ష్మీ నమోస్తుదే అంటూ అమ్మవారిని నామస్మరణలు కూడా చేసుకుంటూ ఎవరైతే ముక్కోటి రోజున విష్ణుమూర్తిని పరమ పవిత్రంగా శ్రద్ధగా ఆరాధిస్తారో వాళ్ళు మోక్ష కైవల్యం కూడా పొందుతారు. ప్రతి ఏకాదశి చేయకపోయినప్పటికీ కూడా ముక్కోటి నాడైనా చేసి కూడా మనందరం చరితార్థులుదాం. అందరినీ నారాయణుడు సదా అనుగ్రహించాలని, పరమాత్మ అందరికీ మోక్షం ప్రసాదించ. ఎంతకాలం అండి ఈ దేహంలో కామక్రోధ లోభ మోహ మదమాత్సీరాలతో కొట్టుమిట్టాడుతుంటాం. ఎందరెందరో ముక్కోటి నాడు ఒకరికి నల్వార్ మహర్షి గారు కానీ
విష్ణు పరంపరలో ఉన్న మురు అనే ఒక రాక్షసుడు కానీ ఎంతోమంది విష్ణువు నాడు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రంగా కూడా పొంది అన్నారు కాబట్టి ఈ రోజున ఆ మహాత్మ పరమాత్మ అయినటువంటి ఈశ్వరుడు నారాయణ స్వరూపంగా భావించి ఉన్నది ఒకటే పదార్థం ఏ రూపంతో పిలిచే వరకు ఆ రూపంతో కల్పిస్తుంటారు కాబట్టి ఆ పరబ్రహ్మని పరమాత్మను వేడుకుందాం. ఈ పూజా టీవీ ద్వారా ఈ కార్యక్రమ వీక్షణ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ముక్కోటి వైకుంఠ నారాయణుడు సదా అనుగ్రహించాలని, ఆ కలియుగ ప్రఖ్యాతమైన వెంకటేశ్వర స్వామి మరొక్కమారు అందరినీ కూడా మనందరినీ కూడా మోక్ష కైవల్యం ప్రసాదించాలని స్వామివారి పాదపద్మాలకు వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.